ఎమ్మికనూరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర వీరసేవ లింగాయత్ చైర్మన్ స్వగృహం నందు మహాత్మా జ్యోతిరావు పులే 133వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరసేన లింగాయత్ చైర్మన్ వై రుద్రగౌడ్ మాట్లాడుతూ జ్యోతిరావు చేసిన త్యాగాలను స్మరిస్తూ మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దే విద్య ఒక్కటే అని సమాజానికి చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త నవయుగ వైతాళికుడు మహోన్నతుడు సమ సమాజ స్థాపన కోసం పోరాడిన యోధుడు. సందర్భంగా మన ప్రియతమ నాయకుడు రైతు బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ చైర్మన్ వై రుద్రగౌడ్ ప్రతి ఒక్కరికి ఆదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాగరాజు రఫీక్ రమేష్ వైఎస్ఆర్సీపీ టౌన్ మరియు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అదే మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి బీసీ వెనుకబడి తరగతుల వారికి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మహామేధావి మహావ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా జ్యోతిరావు పూలే గారు అట్టడుగున ఉన్నటువంటి బీసీ కులాలని ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు కానీ గౌరవం కానీ అన్ని విధాలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక బీసీలకు ఒక గుర్తింపు కలిగించే మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఆయన యొక్క ఆశయాలు సాధనలు ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకునేటువంటి వ్యక్తులలో ఈనాడు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకునేదానికి అన్ని రంగాల్లో ఆర్థిక అయినా సామాజిక అదేవిధంగా రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అదే మాదిరిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి పెద్దలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అందరికీ సోదరులకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం.